నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనము ప్రవీణ్ పకడాల గురించి మనం మాట్లాడుకుందాము. అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, చూడడానికి చాలా డీసెంట్గా ఉన్నాడు, ఒక మంచి నిజమైనటువంటి దేవుని సేవకుడు అని మీరు నమ్మి ఈయన చర్చికి వెళ్తే మీరు సరసర కాకి నూనెలో మీరు కాలు పెట్టినట్టే. నేను ఎందుకు చెప్తున్నానంటే, పాస్టర్లలో అబద్ధాలు చెప్పడము, దొంగ సాక్ష్యాలు చెప్పడము, ఇవాళ చెప్పిన మాట రేపు మళ్ళీ మార్చి ఇంకొకసారి చెప్పడం అనేది వీళ్ళకు సర్వసాధారణమే. అదే కోవలో మన పాస్టర్ ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ వీడియోలు చూసినాక మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా ఒక వీడియో చూద్దాం. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానని చెప్పాలి. నన్ను మా అమ్మ మాత్రం క్రైస్తవ నేపథ్యంలోని నా క్రైస్తవ కుటుంబంలో పుట్టాడంట. వాళ్ళ పేరెంట్స్ కూడా క్రైస్తవ నేపథ్యంలో పెంచారంట. కానీ అలా పెరిగిన వాడు మరి ఇలా ఎందుకు తయారయ్యాడు అనే డౌటు మీ అందరికీ రావచ్చు. ఎప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు, ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. భయంకరమైనటువంటి డ్రగ్గిస్టు, రివాల్వర్లు పట్టుకొని తిరిగేవాడు కడపలో, మరి బాంబులు కూడా పట్టుకునేవాడంట. అదే వాడు చెప్తున్నాడు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో మర్డర్ కేసులు ఉన్నాయంటే వీడు ఒక హంతకుడు, హత్యలు కూడా చేశారు అంటే హత్యలలో కూడా వీడికి కేసులు ఉన్నాయి, ఒక పెద్ద రౌడీ షీటరు. మళ్ళీ వీడు వీళ్ళక్క సీఏ అంట, వీళ్ళక్క సీఏ అవ్వడం వల్ల ఆ కేసులన్నీ కొట్టేపించి వీడిని రిలీజ్ చేశారంట. మరి క్రైస్తవ కుటుంబంలో వాళ్ళమ్మ పెంచినప్పుడు, అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి మరి వాళ్ళమ్మ క్రైస్తవ నేపథ్యంలో పెంచినప్పుడు మరి ఈ అలవాట్లన్నీ ఎట్లా వస్తాయి? అవునా కదా? కొంచెమన్నా 1% అనే లాజికల్గా ఆలోచించాలి కదా. అంటే అక్కడ ఉన్నటువంటి జనాలను ఎలా మోసం చేయాలని అనుకున్నాడంటే, నేను ఒక పెద్ద డ్రగ్గిస్ట్ని, పెద్ద డ్రగ్స్ తీసుకుంటాను, రివాల్వరు మర్డర్ చేస్తుంటాను, ఒక పెద్ద రౌడీ షీటర్ని, కానీ నన్ను ఏసయ్య మార్చాడు అని జనాలను నమ్మించి మోసం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలో ఏమని చెప్తున్నాడు, నేను పుట్టినప్పటి నుంచి స్వాతిముత్యంలో కమల హాసన్ని మా అమ్మ నన్ను అలా పెంచింది, క్రైస్తవ నేపథ్యంలో పెంచింది అని చెప్పేసి ఇక్కడ ఈ ఇంటర్వ్యూ వీడియోలో కవరింగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. 99 సంవత్సరం, ఇదే హైదరాబాద్లో ఎంబీఏ చదవటం కోసం క్యాట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాను ఆ సమయంలో. ఓకే. ముఖ్యంగా నేను మధ్యప్రదేశ్లో దాదాపు 11 సంవత్సరాలు జీవించాను. 11 సంవత్సరాలు సువార్త పరిచయం చేస్తూ మధ్యప్రదేశ్లో. అవునండి, నేను హైదరాబాద్కు వచ్చింది 2011 సంవత్సరం. అంతకు ముందు వరకు కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాను, అక్కడే పెళ్లి చేసుకున్నాను. అక్కడే ఉన్న తర్వాత మా అమ్మ రిటైర్ అయిన కారణంగా నేను హైదరాబాద్కి తిరిగి రావాల్సి వచ్చింది. వీడు మధ్యప్రదేశ్లో 11 సంవత్సరాల పాటు సువార్తలో పాల్గొన్నాడు, తర్వాత హైదరాబాద్కు వచ్చి ఎంబీఏ చదువుకుందామని చెప్పేసి మరి హైదరాబాద్కు వచ్చాడు. అట్లాగే వీడు సువార్త పరిచయాలు కూడా చేస్తున్నాడు, అది ఇక్కడ చెప్పాడనమాట. మరి వాడు అక్కడేమన్నాడు, ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు, ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్కి. నేను కడపలో ఒక పెద్ద రౌడీ షీటర్ని హైదరాబాద్కు వచ్చి జేఎస్ ప్రభుత్వం దేవుని తెలుసుకుని మారాను. అంటే వీడి బాల్యము కడపలో ఉన్నది నిజమా, మధ్యప్రదేశ్లో ఉన్నది నిజమా? అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్టర్లు అబద్ధాలు చెప్పడం అనేది ఇట్స్ వెరీ న్యాచురల్, సింపుల్. ఇవాళ ఏం మాట్లాడతాడో అది మర్చిపోయి రేపు ఇంకోటి మాట్లాడచ్చు, రేపే మాట్లాడతాడో ఎల్లుండి ఇంకొకటి మాట్లాడచ్చు. అంటే ఏ మాట మీద వీళ్ళకి తటస్థమైనటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళకి అబద్ధాలు చెప్పడము, జనాలు మోసం చేయడము, నాన్ స్టాప్గా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడము, నాన్ స్టాప్గా వాళ్ళ సిగ్గు లేకుండా వాళ్ళు చేసే పనులను చెప్పుకుంటూ పోవడం అనేది ఈ క్రైస్తవ పాస్టర్లకి మంచినీళ్ళు తాగినంత ఈజీ, సులభము. ఓకేనా? మరి వీడిని అనుచరిస్తూ 2-3 గొర్రెలు ఉంటాయి. ఒకడు వాడు పేరు గుర్తు రావట్లేదు, సాంబి శివరావు. ఇంకొకడు వాడెవడు ఉంటారులే బ్యాచ్ అంతా, వీడి బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీడు వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంటుంటాడు. సరే, అవన్నీ మనకు అవన్నీ అవ్వకపోయి మనకు సంబంధం లేదు. కానీ వీడు మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు మనని బానిసలుగా చేసుకొని లక్షలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపి
ఎంతో సంపదను కొల్లగొట్టుకుపోయినటువంటి బ్రిటిషర్స్లను నా కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి ఒక సభలో అన్నాడు. ఒకసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి విందాం. మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు, వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు. ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా. దేవునికి స్తోత్రం కలుగు. అంటే వీడి భావజాలము ఈ దేశానికి ప్రమాదకరమా కాదా? అంటే ఇటువంటి పాస్టర్లు దేశానికి ప్రమాదకరమా కాదా? వాళ్ళ ఎందుకు తయారవుతున్నారు? అసలు వాళ్ళకు ఏమైంది అంటే ఈ బైబిల్ అనే విషయం ఎక్కింది. అక్కడ ఉన్నటువంటి గొర్రెల్ని జనాల్ని క్రైస్తవం వైపు మళ్లించాలంటే, యేసుక్రీస్తును దేవుడిగా నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని మోసాలైనా చేస్తారు, ఎంతైనా సరే దేశానికి విరోధాలుగా మారుస్తారు జనాలని. ఇది వీళ్ళ టార్గెట్. ఇప్పటికైనా వీని నమ్మి ఫాలో అవుతున్నటువంటి కొంతమంది గొర్రెలకు నేను ముందే మీ అందరికి చెప్తున్నాను, మీరు జాగ్రత్తలో మీరు ఉండండి. పాస్టర్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. వాళ్ళను మీ ఇంట్లోకి రానివ్వడము, ఇంట్లో కూర్చోబెట్టడము, వాడికి మంచినీళ్ళు ఇవ్వడము, వాడు చెప్పే మాటలలో ఎలాగుంటాయంటే, అంటే జనాలను ఏ విధంగా మనము ట్రాప్లో వేయొచ్చు, వల వేయొచ్చు అనే దాంట్లో పిహెచ్డి పట్టా చేసిన వాళ్ళు ఈ పాస్టర్లు. నేను మీకు ఏమని చెప్తానంటే, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ, క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ ఏమని చెప్తానంటే, మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీరందరూ ఒకవేళ ఉంటే ఉన్నారు క్రైస్తవంలో, నమ్మిద నమ్మారు యేసు ప్రభు దేవుడుగా, కానీ పాస్టర్లను నమ్మేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ భార్య మీద కానీ, మీ పిల్లల మీద కానీ ఏదో ఒక రోజు వీళ్ళు దాడి చేస్తారు. ఆ దాడి ఏ రూపంలోనైనా కూడా రావచ్చు. వీళ్ళకి తన మన ప్రాణ అనే భీతి ఏమాత్రం కూడా ఉండదు, మనసాక్షి అనేది ఉండదు. వాళ్ళు శారీరక సుఖం కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, ఏ విధంగా అయినా సరే వాళ్ళు టార్గెట్ చేసేది వాళ్ళు విలాసవంతమైన జీవితం జీవించడానికి అమాయకులు మాత్రమే టార్గెట్టు. కాబట్టి ఇప్పటికైనా మీరు, మీ కుటుంబాలు అందరూ, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులందరికీ చెప్తున్నాను, ఈ పాస్టర్లు అత్యంత విషపూరితమైనటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు. కానీ మీకు మమ్మల్ని నమ్మండి అని నేను మీకు చెప్పట్లేదు. మీరు వాళ్ళను మాత్రం నమ్మవద్దు, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోండి. వాడు మంచోడే కావచ్చు, అంటే మీరు మా పాస్టర్ మంచోడండి, మా పాస్టర్ అట్లాంటోడు కాదు, అసలు అటువంటి ఆలోచన మా పాస్టర్కి ఉండదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ వాడు పట్టుకున్న గ్రంథం, వాడు పట్టుకున్న బైబిల్లే, ఆ బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ చాలా ప్రమాదకరము. ఇంకా నేను వీటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా నేను ఈ మధ్య అన్ని బాగా చూస్తున్నాను. అవి మొత్తం బయటకు వచ్చిన తర్వాత నేను అవసరమైతే మళ్ళీ ఇంకొక వీడియోలో వీడి గురించి నేను చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.